సంఘ వ్యవస్థాపకుడు అంకయ్య అధ్యక్షతన చీరాల అంబేద్కర్ భవన్ లో దివ్యాంగుల సమస్యలపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. సదస్సుకు రాష్ట్రంలోని అన్ని దివ్యాంగుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు హాజరయ్యారు. దివ్యాంగుల పెన్షన్ పెంచి వైకల్య శాతంతో సంబంధం లేకుండా అందరికీ ఒకేలా పెన్షన్ ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. సదస్సులో దివ్యాంగుల సమస్యలపై కొన్ని డిమాండ్లను కడప జిల్లాకు చెందిన ఏపీ దివ్యాంగుల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎండ్లా ఓబిలేష్ ప్రతిపాదించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తమ డిమాండ్లను తీసుకువెళతామన్నారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గద్దె రాజేష్ మాట్లాడారు. తెలంగాణలో ఉన్న అన్ని వసతులు లేకున్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పథకాలు సక్రమంగా ఉపయోగించుకుంటే వికలాంగుడు సంతోషంగా జీవిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎం లక్ష్మీనారాయణ, విజయవాడ నాయకులు షేక్ షఫీ, అనంతపురం నాయకులు శివారెడ్డి, వినుకొండ నాయకులు కేతా శ్రీనివాసరావు, పశ్చిమ గోదావరి నాయకులు డి శ్రీనివాసులు, కడప జిల్లా మహిళా అధ్యక్షురాలు మల్లెల మౌనిక, గుంటూరు జిల్లా నాయకులు చల్ల రామయ్య, ఏఐటీసీ ఒంగోలు ఎస్టీ సర్దార్, సిఐటీయూ కార్యదర్శి ఎన్ బాబురావు, చీరాల జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ తాడివారస దేవరాజు, డాక్టర్ ఐ బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సంఘానికి రాష్ట్ర గౌరవ సలహాదారులుగా ఈ ఓబిలేష్, కొనపరెడ్డి అవినాష్ ను ఎన్నుకున్నారు. లేదు లేదు అనుకుంటారు. ఐక్యత లేకపోతే ఈ 100 మంది ఎక్కడి నుండి వస్తారని కూడా నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఉప్పు సత్యాగ్రహం కూడా ఆ రోజుల్లో గాంధీ గారు మొదలుపెట్టినప్పుడు 17 మందితో మొదలైంది. అది కొన్ని వేల మందికి వెళ్ళి కొన్ని లక్షల మందికి వెళ్ళింది, అవునా కదా? అదేవిధంగా మీ యొక్క పోరాటం మరియు మీకున్నటువంటి హక్కులు వాటన్నిటి కూడా పరిరక్షించుకోవడానికి, అమలు చేసుకోవడానికి, లేదంటే ప్రభుత్వం నుండి మీరు తెచ్చుకోవడానికి ఒకరు ముగ్గురై నలుగురై వందలై ఇవ్వాలని కూడా నేను సభాపూర్వంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా వీళ్ళతో అంకగతో కానీ వేరే సంఘాలతో కానీ దివంగతలతో నాకు పరిచయం. చీరాల్లో అనేక మంది కోటేశ్వరులు ఉన్నారు, అన్ని అంగాలు బాగున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా సేవా కార్యక్రమంలో 100లో ఇద్దరు ముగ్గురు చేస్తుంటారు, లేదంటే కేవలం 10 మంది చేస్తుంటారు. కానీ అంకయ్య సుమారుగా 30 రోజుల పాటు అన్ని సెంటర్లో కూడా ఉచితంగా వాళ్ళ టీం మొత్తం కూడా మంచిని పంపిణీ చేసి వేసవిలో వాళ్ళ యొక్క సేవా గురాన్ని సమాజంలో చాటుకున్నారు. కాబట్టి అదేవిధంగా చీరాల జిల్లా కేంద్రంగా చేస్తూ దుగ్గురాల గోపాలకృష్ణ గారి పేరు పెట్టాలని పిలుపునిచ్చినప్పుడు కూడా అంకయ్య అండ్ టీం వీళ్ళందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలను కూడా ఉత్తేజపరిచారు. మీరు ముఖ్యంగా ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. కరాటే మీ అందరూ తెలుసు, కరాటే, తైకోండో ఇవన్నీ ఒకటే లెవెల్ అన్నమాట. తైకోండో కాళ్ళు ఎత్తి కాళ్ళతో కొడతారు, చేత్తో కొడుతూ ఉంటారు. అటువంటి శిక్షణా కేంద్రంలో ఒక అబ్బాయి, ఒక ఎడమ చేయి లేని అబ్బాయి శిక్షణకు వెళ్ళాడు. అందరికీ 30, 40, 50 రకాలైనటువంటి శిక్షణ నేర్పిస్తున్నారు. చేయి పైకెత్తాలి, కిందకు పెట్టాలి, కాళ్ళతో కొట్టాలి, కొట్టాలని. ఆ అబ్బాయికి మాత్రం ఒకే ఒక కిక్కు, కాళ్ళతో మాత్రమే చేయలేదు. అతనికి ఒకటే చెప్పాడు గురువు, ఇది ఒక్కటే నువ్వు ప్రాక్టీస్ చేయని. సుమారు 2-3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయించాడు. చేయించిన తర్వాత అతను మ్యాచ్లోకి వెళ్తే స్టేట్ లెవెల్, ఫస్ట్ జిల్లా లెవెల్లో సెలెక్ట్ అయ్యాడు, విన్ అయ్యాడు, తర్వాత స్టేట్ లెవెల్లో కొట్టాడు, తర్వాత దేశానికి కూడా ఫస్ట్ వచ్చేసాడు. ఏది ఒక చేయలేని వ్యక్తి చేతులున్న వాళ్ళని కూడా కరాటీలో తైకాండాలో ఫస్ట్ ప్రైజ్ వచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తి వచ్చి గురువు గారు అడిగాడు, గురువు గారు మీరు నాకు ఒకే ఒక టెక్నిక్ నేర్పించారు, ఒకే ఒక కిక్కు నాకు రోజు బాధ వేసేది, ఇది ఒకటే నేర్పిస్తున్నారు, మిగతా వాళ్ళకి ఏమో అన్ని కిక్కులు నేర్పిస్తున్నారు అని. కానీ నేను ఈరోజు దేశానికే మొదటి ప్రైజ్ తేగలిగాను. అది ఎలా కిక్కున్నటువంటి మహత్యం ఏంటంటే, ఆ కిక్కు నువ్వు కొట్టేటప్పుడు, ఆ దెబ్బ కొట్టేటప్పుడు నిన్ను ఆపాలంటే నీకు ఎడం చేయి ఉండాలి. నీకు ఎడం చేయి లేదు కాబట్టి ఆ కిక్కును ఎవరు ఆపలేరు, నీ చేతిలో ఎవరు వచ్చినా ఓడిపోతారని చెప్పాడు. దీన్ని బట్టి నేను ఏం చెప్పేదంటే, మనకి ఏదైతే అంగవైకల్యం ఉంటుందో దాన్ని మనం బలంగా తీసుకోవాలి, మనం బలహీనతగా తీసుకోకూడదు ఎప్పుడు కూడా. అదేవిధంగా గవర్నమెంట్ తరపు నుండి మీకు ఏవైతే హక్కులు రావాలో వాటన్నిటి కోసం పోరాడండి, ఉద్యోగం కోసం, పెన్షన్ కోసం. అదేవిధంగా మీరు ఏ వర్క్ చేయగలరు, చాలామంది ఈ రోజుల్లో ఎక్కువ డీటీపీ వర్క్ చేయాలంటే కూడా చాలామంది తక్కువగా ఉన్నారు.
ఇది కంప్యూటర్ ముందు కూర్చొని చేసేటటువంటి వర్క్, డిజైనింగ్ వర్క్ కావచ్చు, గ్రాఫిక్స్ వర్క్ కావచ్చు, ఇలాంటి వాటి మీద కూడా మీరు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే మంచి ఇన్కమ్, నెలకి 15,000 నుండి 20,000 వరకు ఒక కంప్యూటర్ ముందు కూర్చొని మనం ఇంట్లో అయినా సరే కూర్చొని బాంబులు తయారు చేయొచ్చు, డిజైన్స్ తయారు చేయొచ్చు, యాడ్స్ తయారు చేసేటటువంటి ఒక శిక్షణ కార్యక్రమాన్ని కూడా మీరు మొదలు పెట్టాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి సంఘ నాయకులను కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఇంకా ఐక్యంగా ఉండి ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ప్రైవేట్ రంగాల్లో ఏవేవైతే ఉంటాయో వాటి అన్నింటిని కూడా పొందేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లాలని కామాక్షి హాస్పిటల్ తరఫున నా తరఫున ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ అవుతున్న ప్రోగ్రామ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి అవి తెరే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మరి కొన్ని కొన్ని అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తూ ఉంటాయి, కొన్ని కొన్ని అయితే మనం కొన్ని కొన్ని పోరాటాల ద్వారా మనం వాటిని మనం తెచ్చుకునే వారిని మనం ఉండగలుగుతూ ఉండాలి. అన్నీ మరి అడగకుండానే రావు. ఇవ్వరు మనకి అమ్మాయిని కూడా అడగకుండా ఏమి పెట్టదనమాట. ఒకసారి మన అమ్మను కూడా అడుగుతూ ఉండాలి. అలానే మన నాయకులు కానీ తర్వాత మన పెద్దవాళ్ళు కానీ మనం కూడా కొన్ని కొన్ని మనకి ఏదైతే సానుకూలమైన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే మరి వాళ్ళు ఎలక్షన్ టైంలో మనకి ప్రామిస్ చేశారో వాటన్నిటి కూడా మనం వాళ్ళకి మాటి మాటికి రిమైండ్ చేస్తుంటే డెఫినెట్గా వాళ్ళు మనకి వాళ్ళు ప్రామిస్ చేసినవన్నీ కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అంత మాత్రమే కాదు, మరి ఏవైతే మనం మీరు అనుకున్న టార్గెట్స్ ఏదైతే ఉన్నాయో మనందరికీ మరి 2 ఇయర్స్ కానీ అవసరమైన వాళ్ళకి, తర్వాత ఇళ్ల స్థలాలు కానీ, తర్వాత మరి వాళ్ళకి నెల నెల మరి మంత్లీ పెన్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీరు భౌతికంగా మరి ఏమన్నా డిజబిలిటీ ఉండొచ్చు, కానీ మీరందరూ కూడా మెంటల్గా బాగా స్ట్రాంగ్గా కలిగిన వ్యక్తులు అనమాట. అంటే మెంటల్గా బాగా ఎబిలిటీ కలిగి అన్ని విషయాలు మరి సాధించే గొప్ప శక్తి ఉందని, మీరు ప్రాబ్లం వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా అన్ని విషయాల్లో నేను నా వంతుగా మరి డెఫినెట్గా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ముఖ్యంగా ఈ లోకల్ లీడర్స్ అయిన అంకయ్య కానీ తర్వాత వాళ్ళు నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుకొచ్చి నాకు వాళ్ళ యాక్టివిటీ చేస్తూ నాకు వాళ్ళే నాకు మంచి ఇన్స్పిరేషన్ కనిపిస్తూ ఉంటారు. అరే వాళ్ళకి ఎలాంటి సోర్సెస్ లేకపోయినా కూడా మంచి మంచి యాక్టివిటీ చేస్తున్నారు, అన్నీ ఉన్నా మనం ఏది చేయలేకపోతున్నాను ఒకసారి నేనే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను. ప్రముఖ సైకాలజిస్ట్ పసుపులేటి పాపారావు విలేకరుల సమావేశంలో మాట్లాడు.